ఓటర్లు ఉన్నారని అనుకోవడంలే రెండు చూస్తే. రైట్ సార్, పిల్లి మాణికల్లావు గారు, టీడీపీ ఎలా చూస్తుంది అంటే ప్రశాంత్ కిషోర్ ఈ మొత్తం మూడు పార్టీలకి డ్రైవింగ్ ఫోర్స్గా వ్యవహరిస్తున్నారు, ఆయనే ఆ గైడెన్స్లోనే వాళ్ళు ఇక్కడ ముందర సర్వేలు చేయించుకుంటున్నారు, వాళ్ళు పొడి చేస్తారా లేదా సెకండరీ. ఇప్పుడు ఎస్పీకి ఏంటంటే ఒక నమ్మకం, బలమైన నమ్మకం సమాజ్వాదీ పార్టీకి. యాదవులు నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు అప్పటికి తెలంగాణలో చాలా బలంగా ఉన్నారు యాదవులు, ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో యాదవులు ఉన్నారు ఇక్కడ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయిలో. ఆంధ్రలో కూడా ఉన్నారు కానీ ఆంధ్రతో కంపేర్ చేస్తే తెలంగాణలో. సో బీఎస్పీ సరే ఆయన ఆయన వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ కుమార్ని రంగంలోకి దింపింది, ఆయన కూడా చాలా యాక్టివ్గా తెలంగాణలో ప్రతి తండాన్ని టచ్ చేశారు ఆయన, అంటే విపరీతమైన కుల చేతన కుల స్పృహని ఆయన రగల్చగలిగారు. అలాగే టీఎంసీ కూడా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటుంది, ఎలా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఇదంతా మీరు? నమస్కారం అండి వాసుదేవ్ గారు, అట్లాగే పెద్దలు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం. ఈరోజు మీరు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఏదో ఎస్పీ బిఎస్పీ తృణములు లేక రాష్ట్రాలకి సంబంధించినటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత ఉంది కాబట్టి చొరబడాలని చూస్తా ఉన్నాయి, కులాల కుంపట్లు ఉన్నాయి కాబట్టి కులాలన్నీ కూడా ఆ పార్టీలకి వెళతాయి అని చెప్పేసి అనుకున్నటువంటి వాదన పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టే నేను కూడా నిర్బంధంగా దాన్ని ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే కులాలతోటి కేవలం ఒక కులంతో రాజకీయాల్లో ఏది కూడా సక్సెస్ కాదు, కాకపోతే ఆ కులానికి సంబంధించినటువంటి మేధావులు గానో లేదా కులానికి సంబంధించినటువంటి పరపతి ఉన్నటువంటి వాళ్ళో లేదా ఆ కులంలో ఒక కులంలో పుట్టడం వల్ల ఒక పెద్ద కులములో పుట్టడం వల్లే కాకుండా ఏదో ఒక రంగంలో నిష్ఠానుదృష్టి అవటం వల్ల ఒక క్రేజీ రావటం వల్ల ఒక గాలిలో రావటం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని జరుగుతాయి తప్ప కేవలం కుల ప్రాతిపదిక మీదే రాజకీయాలు నడుస్తాయి అని చెప్పేసి నేను కూడా అనుకోవట్లేదు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఉంది అనుకోవటం కూడా చాలా భ్రమ. అది కేవలం ఎవరైనా ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నటువంటి ఒక మహామేధావి కులాల కుంపట్ల పెట్టి రాజకీయాలు మొత్తం కూడా ఒకవైపు తిప్పి ఒక తను అనుకున్నటువంటి వాళ్ళకి రాజ్యాధికారాన్ని సంపాదించి పెడతాది అనుకునేవి కూడా ఎల్లకాలం కూడా చల్లవు. అవి కేవలం అతని యొక్క స్కెచ్ చోటు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారి గతంలో ఆయన చరిస్మా ప్రజల్లో ఆయనకు ఉండవనేటువంటి గౌరవం విలువ ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు అట్లాగే ప్రజలు మొత్తాన్ని కూడా ఒక నేర ఆలోచనతోటి డైవర్ట్ చేయటము తన తండ్రి యొక్క పరపతిని వాడుకోవటము అప్పటికే రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టి సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇవన్నిటిని కూడా ఏదో ఒకసారి చూద్దామనే నినాదం వాళ్ళివ్వటము ఆ నినాదాన్ని ప్రజలు కూడా ఒకసారి చూస్తే ఎట్లా ఉంటుందని యాక్సెప్ట్ చేయటం అందువల్ల జరిగిందే తప్ప మరి కులాల్ని దగ్గర పెట్టుకొని కులంతో వస్తే రాజ్యాధికారం వస్తుంది అనుకోవటం అనేది భ్రమే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఇకపోతే బిఎస్పీకి సంబంధించినటువంటి కొంత పరిస్థితి ఉంది, అయితే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ స్పేస్ ఉందా బిఎస్పీ సక్సెస్ అయిందా లేదనే సంగతి పక్కన పెడితే బిఎస్పీ కొంత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పార్టీగా గతంలో ఎక్స్పోజ్ అయింది. వాస్తవానికి ఎన్టీఆర్ గారి టైంలోనే అది కొంత అలయన్స్ గా ఇవ్వటం కోసం ప్లాన్ చేసుకుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి నాయకులుగా ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించడంలో కానీ రాజకీయంగా మలుపు తిప్పుకోవడంలో కానీ కొంత విఫలం అవటం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బలహీన వర్గాలు లేకపోతే దళితులు మొత్తం కూడా రాజ్యాధికారంలో ప్రధానంగా అంటే ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించి తన రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకోవడంలో అది ఒక ఛాన్స్ పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా బిఎస్పీ కూడా అంత పెద్దగా ఎక్కడ రాణిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడేటువంటి పరిస్థితి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి టిఎన్టిపి అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండబడేటువంటి దానికి ఉండబడేటువంటి నేపథ్యం అది ఎప్పటికీ పూర్తిగా చనిపోయేటువంటి పార్టీ కాదు. ఎందుకంటే దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, దానికి ఉండబడేటువంటి ఓట్లు ఉన్నాయి, దానికి ఒక సాంప్రదాయం ఉంది, దానికి ఒక పెద్ద లీడర్షిప్ అందించినటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశాన్నో లేకపోతే వైఎస్ఆర్ సిపినో కాంగ్రెస్ పార్టీనో కాదని ఇంకొక పార్టీ అందులో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ మార్చుకొని ముందుకొచ్చింది అనేది కానీ ఎవరు స్టెచ్ చేసినా అదంతా కూడా భ్రమలుగానే మిగిలిపోతాయి అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడైతే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నినాదాలతోటి లేకపోతే ఏ విగ్రహాన్ని పెట్టుకొని
లేకపోతే ఏ సెంటిమెంట్ తోటి వచ్చాడో అవన్నీ కూడా కేవలం ఒక నేరపూరితమైనటువంటి ఆలోచనతోటి అధికారమే పరమావధిత. ఏ దేన్నైనా సరే కేసీఆర్ అన్నాడు గొంగళ పురుగునైనా నేను ముద్దాడతానని. ఆయన ముద్దాడేదో లేదో తెలియదు కానీ ఆయన ఉద్యమాల పేరు మీద ఎంతో కొంత నడిపాడు. ఆంధ్రప్రదేశ్ లో గొంగళ పురుగు కంటే ఇంకా నీచమైనది ఇంకా ఏదన్నా ఉందంటే దాన్ని కూడా ముద్దాడి వచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎత్తులు చిత్తులు, ఆయన మాయలు, ఆయన మర్మాలు, ఆయన నేరాలు అన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఈ రోజు డిసైడ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ మళ్ళా అభివృద్ధి పదవిలోకి ఆంధ్రప్రదేశ్ రావాలంటే, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలన్నీ కూడా సక్రంగా నడవాలంటే ఆంధ్రప్రదేశ్ కి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గతంలో సంపాదించుకున్నటువంటి గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఎటువైపు వెళ్ళాలి, ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుంది అనే దానికి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇది మీరన్నట్టు ఒక పాయింట్ తెలుగుదేశం పార్టీ బీసీలు లేకపోతే ఎస్సీలు ఇక రకరకాల పార్టీల సమూహంతో ఉంది కాబట్టి ఒకవేళ ఉత్తరాది నుంచి కులానికి సంబంధించినటువంటి పార్టీలు వచ్చినా లేకపోతే కులానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ స్కెచ్ లేస్తా ఉన్నారో లేకపోతే వ్యూహకర్తగా ఉన్నారో వ్యాపారం చేస్తా ఉన్నారో వాళ్ళ మాటలు విని కులాల వారీగా విడిపోయింది అనేది ఇక్కడ జరగనటువంటి పరిస్థితి. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల సమూహాలు కలిపి ఒక రాజకీయ ప్రాధాన్యతతో కూడినటువంటి పద్ధతిలో ముందుకెళ్తే తప్ప కేవలం కులవాసులతోటే రాజకీయాల్లో సక్సెస్ అవుతారనుకునేది అది తప్పు. కాకపోతే కొంత చైతన్యం వచ్చింది. ప్రతి కులం కూడా ఒక ఐడెంటిటీ కోరుకుంటుంది, భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. ఆ ఐడెంటిటీ భాగస్వామ్యాన్ని దానితోటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ప్రారంభించింది, సక్సెస్ అయింది, ఎప్పటికీ అది కొనసాగుతా ఉంది. ఆత్మగౌరవం కానీ విలువ కానీ హక్కులు కానీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కానీ మిగతా కొంతమంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నడుపుతున్నటువంటి కొన్ని పార్టీలు కానీ అవి కేవలం కొంతమందికి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ మార్చడానికి ఉపయోగపడతాయి తప్ప ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి అతనేదో కలలు కన్నట్టు భ్రమల్లో ఉన్నట్టుగా నిరంతరం రాజ్యాధికారంలో అతనే ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగుతారనేది లేదు. అలాంటివన్నీ పెద్దగా కనపడినటువంటి పరిస్థితులు, భ్రమలతో కూడుకున్నటువంటి పరిస్థితులు. ఒకటి మాత్రం మీరు అన్న మాట నిజం, రాజకీయాల్లో కులాల్ని రెచ్చగొట్టేటువంటి ఒకప్పుడు సంఘ సంస్కర్తలు లేకపోతే స్వతంత్ర సమరయోధులు లేకపోతే దేశానికి రాష్ట్రానికి ప్రజలకి సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మాట నిజమే. నిన్న ఉన్నటువంటి వారికి కూడా వాళ్ళ వారసత్వాలు రాజకీయాలు నడిపేటువంటి మాట నిజమే. కానీ ఆ వారసత్వాలు పేరు చెప్పుకొని ఒక నేర రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మాట కూడా నిజమే. అది వీటన్నిటిని కూడా ప్రజలు గమనించి సరైనటువంటి సమాధానం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారే తప్ప రాజకీయ శూన్యత ఉంది. లేకపోతే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా కొత్త పార్టీలు పెట్టుకోవచ్చు, కొత్త పార్టీలు నడుపుకోవచ్చు, లేకపోతే ఇంకో ఒకళ్ళు గెలిపి తనుకో ఒకళ్ళు ఓడి తనుకో కొన్ని ఎత్తుగడలు వేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత లేదు. ప్రధానంగా ప్రజలు చైతన్యంగా ఉన్నారు. ఓట్లు వేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా డిసైడ్ అయి ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మాణిక్రావు గారు ఇక్కడ సునిశ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, మీరు గడిచిన 4-5 రోజుల్లో చూస్తుంటారు ఆనందయ్య గారు వచ్చి బీసీల పార్టీ ఒకటి ఈ రాష్ట్రానికి అవసరం పెట్టబోతున్నాం అన్నట్టు ఒక సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇది వాస్తవంగా ఆనందయ్య గారి మనసులో మాట కాదు, వెనకాల స్ట్రాటజిస్టులు ఉన్నారు. జస్ట్ దే వాంట్ టు టెస్ట్ ద ఓటర్స్, ఓటర్స్ అండ్ ఓటర్స్ రెండు కూడా టెస్ట్ చేయడం కోసం ఈ ఎత్తుగడ ఆయన చేత వేయించారు. ఎందుకంటే ఆనందయ్య బలమైన సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. కరోనా మందు పంపిణీ, ఆయుర్వేద మందు పంపిణీలో ఆయన విశేషంగా కృషి చేశారు. కమెండబుల్ ఇది ఆయన చేసింది, మనం దాంట్లో వెనక్కి ప్రత్యేకంగా ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కృషి, సేవ చేశారు. ఆయన ద్వారా అసలు ముందర టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ మీద ఈ ఎలిమెంట్ ఎంతమేరకు పనిచేస్తుంది అని. ఆ టెస్ట్ చేసే క్రమంలో, ఎందుకంటే ఇది ఆనందయ్య ఎత్తుగడగా ఎవరు భావించట్లేదు, ఆనందయ్య ఆలోచనగా ఎవరు భావించట్లేదు, ఖచ్చితంగా వెనకాల ఎవరు ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నాడు అనేది తరచి వెనక్కి వెళ్ళి చూస్తే చివరికి మూలాలు ప్రశాంత్ కిషోర్ దగ్గర తేలాయి. సో ఇది అంటే ఒక అబ్జర్వేషన్, ఇదేదో నిజమైపోతుంది రేపు పొందడానికి కాదు, కానీ ఇది ఒక అబ్జర్వేషన్ అనమాట. ఇక్కడ మీ దగ్గరికి వస్తున్నాను. బేసిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, యాదవులు మొదల నుంచి నిజంగా తెలుగుదేశంతో కలిసి ఉన్నారు. సో తెలుగుదేశం ఓట్ బ్యాంక్ని, ఓట్ బేస్ని డిస్టర్బ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి వేసిన ఎత్తుగడలో భాగంగా ఆనందయ్య భుజం మించి తుపాకీ పేలుస్తున్నారనేది ఒక అబ్జర్వేషన్ అండి, ఒక పరిశీలన అండి. ఎలా చూస్తున్నారు మాణిక్రావు గారు? వాసుదేవ్ గారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలా,
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కులాలు చాలా చోట్ల ఇక్కడ బీసీగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక రాష్ట్రంలో ఎస్సీగా ఉంటారు, ఒక రాష్ట్రంలో ఎస్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక రాష్ట్రంలో బీసీగా ఉంటారు, ఇంకొక రాష్ట్రంలో ఎస్సీగా ఉంటారు. ఈ దేశంలో రాష్ట్రాల ప్రాతిపదిక మీద కులాలు ఏర్పడ్డాయి. ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఒక మాదిగ కులమే భారతదేశం మొత్తం మాదిగ కులంగా ఉంటుంది, చమారగా ఉంటుంది, అరుంధతిగా ఉంటుంది, ఇంకొక కులంగా ఉంటుంది, పెద్దలు అందరూ తెలిసేటువంటి విషయం. అట్లాగే యాదవులు కూడా రాష్ట్రం దేశం మొత్తం ఒకే యాదవ కమ్యూనిటీగా ఉండరు. నెంబర్ వన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ కుల ప్రాతిపదిక మీద దాదాపు ఈ దేశంలో ఎవరు ఏమైనాంత కాలాన్ని రాష్ట్రంలో కానీ దేశాన్ని కానీ పరిపాలించింది అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని కులాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విస్మరించినటువంటి కులాల మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి గుర్తింపించి ముందుకు తీసుకెళ్ళిన మాట నిజం. మీరు అన్న మాటలో కూడా ఇది ఉంది, నిజం. అయితే కేవలం ఒక కులంలో గుర్తింపు తెచ్చుకోవటం వల్ల, లేకపోతే ఒక కులం కోసం హక్కుల కోసం పోరాడటం వల్ల, లేకపోతే ఒక కులాన్ని కొద్ది మేర హక్కుల విషయంలో ప్రభావితం చేయటం వల్ల రాజకీయంగా పెద్ద మార్పులు రావు. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆనందీయే కాదు, ఈ రాష్ట్రంలో ప్రమాణమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది బీసీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఆర్కెస్ట్రీ లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే మందకృష్ణమాదిగు లాంటి వాళ్ళు ఉన్నారు, అనేక మాలవాహనాలకు సంబంధించినటువంటి కత్తి పద్మారావు దళిత పేరు మీద కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వరవరరావు గారు లాంటి వాళ్ళు ఒక కుల ప్రాతిపదిక మీద ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని మొత్తం సమాజం కోసం నడిపినటువంటి వరవరరావు గారు ఉన్నారు, కేజీ సచిన్ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేవలం చాలా మందిని ప్రభావితం చేశారు వాళ్ళు, కానీ చైతన్యం తీసుకొచ్చిన తర్వాత రాజకీయంగా డైవర్ట్ చేయడం కోసం చాలా కష్టం. అది కుల ప్రాతిపదిక మీద అది జరగదండి. కులాల్లో వాళ్ళ ఐడెంటిటీ వస్తుంది, కులాల్లో చైతన్యం వస్తుంది, అది హక్కులు తీసుకొచ్చేంత వరకు రావటానికి వీలు ఉంటుంది. కానీ రాజకీయంగా మలుపు చేయాలంటే మాత్రం చాలా విషయాలు ప్రభావితం చేయాల్సి వస్తుంది. కులం అనే మాట కనబడుతుంది కానీ కుల ప్రభావం లేకుండా నడుపుకోవచ్చేటువంటి బాధ్యత ఇక్కడ ఉంటుంది. ఆనందేయులు గారు కూడా ఎవరన్నా కొంతమంది ప్రోత్సహించడం కోసమో లేకపోతే ఏదన్నా కుయుక్తులతో నడపడం కోసమో ఉంటుంది తప్ప రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. ఆ శూన్యతని పోర్చడానికి ఆనందేయం తెచ్చినా ఇంకొకరు తెచ్చినా అది కేవలం వాళ్ళు పప్పులో కాలేసినట్టు అవుతుంది తప్ప రాజకీయంగా పెద్ద మార్పు చేర్పులు ఉండవు అని మేము భావిస్తామండి. రైట్, ఒకసారి కోటేశ్వర గారు, ఎం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం.